మోదీ కొత్త జట్టులో జగన్ ఉంటారా? 2019 నాటికి దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. కొత్త కూటమికి గంట మోగింది. ఇప్పటికే భాజపా కాంగ్రెస్ నేతృత్వంలో రెండు కూటములు అధికారం దక్కేది నీకా నాకా అన్నట్లుగా పోటీలు పడుతున్నాయి. ఇటీవల కాలంలో మూడో కూటమి మీద చాలామందికి ఆశలు పుడుతున్నాయి. ఎవరికి వారు తాము మూడో కూటమి ఏర్పాటు చేస్తామంటూ ప్రధాన కూటముల్లో ఏ ఒక్కరికి భయం కలగని రీతిలో చీలికల కూటముల దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో రాజకీయ సమీకరణాల కుదుపులకు లోనై పూర్తిగా మారిపోతున్నాయి అనిపించేలా కొత్త సంకేతాన్ని అమిత్ షా వినిపించారు. ఆయన మాటలను బట్టి ఎన్డీఏ స్వరూప స్వభావాలు మొత్తం 2019 ఎన్నికల్లో మారిపోబోతున్నాయి. అనేక కొత్త పార్టీలు వచ్చి తమ జట్టులో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కాకపోతే ఆయన ప్రకటనలో కాస్త డొల్లతనం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదేంటంటే ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ అలాగే కొనసాగుతాయని, మరికొన్ని కొత్త పార్టీలు కూడా వచ్చి చేరతాయని ఆయన అంటున్నారు. నిజానికి ఉన్నవి ఉండగా మరిన్ని కొత్త పార్టీలు వచ్చి చేరడానికి వారికి అవకాశం కూడా లేదు. చాలా రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీ ఆ కూటమిలో ప్రబలంగా ఉంది. అలాంటప్పుడు వారు అలాగే ఉండగా కొత్త పార్టీలు వస్తాయనుకోవడం భ్రమ. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా ఇప్పటిదాకా ఎన్డీఏలో లేని చోట్ల మాత్రమే కొత్తవి చేరగల ఆస్కారం ఉంటుంది. స్పష్టంగా అన్నాడీఎంకేను వీరి జట్టులో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతూనే ఉంది. కాకపోతే తెలుగు ప్రజలకు కలుగుతున్న కొత్త సందేహం ఏంటంటే, అమిత్ షా చెప్పినట్లు ఎన్డీఏ అనేది మరింత విస్తృత రూపంలో మరింత పెద్ద మెగా కూటమిగా తయారయ్యేటట్లయితే గనుక ఆ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉంటుందా లేదా అనేది. ఎందుకంటే వైకాపాతో జట్టు కట్టే ఉద్దేశంతోనే కమలం తమను దూరం చేసుకున్నదని చంద్రబాబు నాయుడు చాలా కాలం నుంచి అంటూనే ఉన్నారు. ఆయన మాటలు నిజమైతే గనుక వైకాపా చేరుతున్నట్లే అనుకోవాలి. కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వడం గురించి ఎవరో హామీ ఇస్తే వారితో తాము జట్టు కడదామని జగన్ చాలాసార్లు అన్నారు. అలాంటి హామీ మోదీ ఇస్తారా లేదా వేచి చూడాలి. జగన్ ఈ కూటమిలో చేరతారా లేదా, తెలుగు ప్రజల తాజా సందేహం ఇది.